మెత్తనై నని పెదవులపై నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వయావే వన్నెలా రెండు కన్నుల తిగుండలపై నీ చూపే గీశావా ఆగితే దాటి అడుగునైనా విడువలేనే భలే కాంబినేషన్ అబ్బా నువ్వు తొడగొట్టు ఇలా కన్నుగొట్టు ప్రియవారి ఒక్కసారి కన్ను కొట్టిన పాపానికి పాపం ఏ షోకి వెళ్ళినా ఏ ప్రోగ్రామ్ కెళ్ళినా కొట్టు 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 అంటే ఏం కొడుతుంది కన్ను పాడైపోతుంది సరే ప్రియ అసలు వచ్చిన తర్వాత ఏం మాట్లాడలేదు కాబట్టి ముందు ఏదైనా అందరికి నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఇది చాలు మా వాళ్ళు 10 times వేసుకుంటారు నమస్కారం చాలా సంతోషం నమస్కారం చాలా సంతోషం బిఫోర్ ఏముంది మనవాడు ఇంత ఉన్నాడు కదా నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చేశాను ఇప్పుడు చేస్తున్నాను అంటే వాళ్ళు తప్పు కాదు నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు చేశారు మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటారే మీకు పాటలు పాడడం వచ్చా చాలా బాగొచ్చు ధైర్యంగా ఉండండి నేనున్నాను అందుకే భయపడుతుంటాను ఇప్పుడు మీ నాన్నని తలుచుకొని పాడారు కదా ఇప్పుడు అమ్మని తలుచుకొని మీరు పాడితే ఏంటి గొప్ప తేజ పాడతాడు చూడండి సేమ్ దింపేస్తావు కదా తేజ పాటు దింపేస్తాను పాటు దింపేస్తాను సరే నేను టాపిక్స్ ఇస్తూ ఉంటాను వాటి మీద టకటక మాట్లాడుతూ ఉంటాను ఓకే ఫస్ట్ టాపిక్ ఇష్క్ ఇష్క్ అంటే ప్రేమ ప్రేమ అంటే లవ్ లవ్ అంటే కాదల్ ఈ శకలే వద్దంటుంది టాపిక్ చేంజ్ సుమా సుమా లొడలొడలొడలొడలొ వాగుతూనే ఉంటారు ఒక టీనేజ్ దాటిన తర్వాత ఒక అందమైన అమ్మాయిని నువ్వు చూసినప్పుడు నీలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగాయి తేజ నాలో చాకలుగుతాయి కదండి చాకలుగుతాయి కదండి వాళ్ళలో కూడా కలగాలిగా ఇండస్ట్రీలో ఎవరి గురించి ఏ సీక్రెట్ తెలుసుకోవాలన్నా మీ గురించి కూడా మీకు తెలియని విషయాలు అక్కడ తెలుస్తాయి మీ గురించి తెలియదులేండి మీరు రామోజీ కదా మీరు నా రాడార్ లో లేరు అంత ఫిల్మ్ నగర్ వరకు నా రాడార్ లో ఉన్నారు ఏ నీకు 3G 4G ఉండగలేనిది రామోజీ ఉండకూడదా ఉండొచ్చండి మీ చుట్టూ ఇక్కడ అష్ట దిగ్బంధనం అంటారు కదా అలా సెట్ల దిగ్బంధనం మీ చుట్టూ బాగా వేస్తావు బిస్కెట్ మీద బిస్కెట్ లవ్ గురు ట్రైనింగ్ సెంటర్ కి స్వాగతం మొదటిసారి ప్రేమించడం కొరకు ఒకటి నొక్కండి రెండోసారి బ్రేకప్ చెప్పడం కొరకు 2 నొక్కండి ముగ్గురు ఒకేసారి ప్రేమించడం కొరకు పీక నొక్కండి పీక నొక్కండి ఈ జంటలన్నీ బతుకుతుంది ప్రేమాకర్షణ శక్తి మీద ఇలా కళ్ళల్లోకి పెట్టి చూడగానే పుడుతుంది నాకు పుట్టలేదండి నాకేమన్నా టిప్స్ ఇవ్వాలనుకుంటున్నారు మరి అడుగు ఏం కావాలి నీకు పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసి యాంకర్ గానే ఉండం ఎలా ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు మూడన్నం కరెక్ట్ అయి పర్ణామా అది ఇవాళ ఇవిడింది నమ్మకి పోక్ మూడు ఆప్షన్స్ కరెక్ట్ అయి పర్ణామా అది ఇవాళ ఇవిడింది పోక్ ఏంటో తెలుసా దీని అర్థం మూడు చెప్పబోతే పొక్కనే కన్నారా మూడు ఆప్షన్స్ చెప్తే నేను లేపే వచ్చాను ఓ నీకు పొక్క ఏ అబ్బాయి అయినా పడాలి అంటే మీరేం చేయాలి అలాగే అమ్మాయిలు పడాలంటే నీకు ఒక అద్భుతమైన ట్రిక్ చెప్తాను చెప్పండి ఒక బీభత్సమైనటువంటి సిచువేషన్ జరుగుతుంది అక్కడ అక్కడికి నువ్వు వెళ్ళావు అక్కడ ఒక అందమైన అమ్మాయి వచ్చి నీ ఎదురుగా నిలబడింది అమ్మాయి చూస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని అప్పుడు నువ్వు ఇలా బయటకు వచ్చావు తొడగొట్టావు అంతే ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇదే సెట్ లో ఇదే ఫ్లోర్ లో ఇప్పుడు 3 సార్లు కొట్టానండి కానీ అప్పుడు తొడ చిన్నగా ఉంది బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు యాక్సెప్ట్ చేస్తే మన సినిమా హిట్ అవుతుంది నా పేరే రాశావా నే పలికే భాషే నువ్వే ఆవే వన్నెలా హో